हाई फ्रेंड्स, वेलकम टू रूप प्रपंचम। नैन मे रूपनी एट फ्रेंड्स बहुत अंदर नीन बहुत मे अंदर की नमस्कार। यह स्पेषल नीन चुपता इंदो यदो इन इंदाक कोरियर वे फ्रेंड्स इदेटो ना अच्छे इप चूपा मुझे మీ ముందే నేను ఇప్పు చూపిస్తా ఇగో చూడ ఇప్పని కూడా ఇప్పలేదు నేను అది ఏం లేదు మమ్మీ నేను అడిగినావు కదా అది థ్రెడ్ అడిగినావు కదా కాల్కి అరే ఇప్పుడే చెప్పకరా ఫ్రెండ్స్ కు చూపిస్తా నాకే చెప్పలేవు ఇప్పుడు చెప్తున్నావేంద్రా ఇది ఎందుకు నీకు ఎందుకు అరే కాదు కానీ అది ఏం థ్రెడ్ అను చూడు ఒకసారి కాల్కి థ్రెడ్ ఆర్డర్ చేసినా కానీ అది ఏం థ్రెడ్ో చూడు నువ్వు నాకు ఏంట్రా జైదంటే నీకు ఎందుకు నేను హెడ్‌ఫోన్స్ తెచ్చుకున్నా నేను అవి తెచ్చుకున్నా నేను ఇవి తెచ్చుకున్నా నువ్వు ఇప్పుడు నేను చెప్పకముందు నేను చెప్తామంటే వాళ్ళకి నాకన ముందు నువ్వే చెప్పేసావు ఏం థ్రెడ్ ఉంటదరా నేను చెప్తాం అనుకున్నా ఇప్పుడు చెప్తున్నాను అది ఎట్లాంటిదో థ్రెడ్ చూడు ఫస్ట్ చూసిన తర్వాత ఏం థ్రిల్ ఏందో చూడు ఫ్రెండ్స్ నాకు రూపేనేలే చూడు ఫ్రెండ్స్ ఇగో ఇప్పని కూడా ఇప్పలే ఇగో చెప్తావా మళ్ళీ ఎట్లాంటి అట్లా ఇప్పినావని తిడతావా నీ నోటికి నేను ముందే వాడలేం బాబు ఇందాకనే వచ్చింది ఫ్రెండ్స్ ఇది నేను ఇందాక ఎన్ని గంటలకు 7 గంటలకు వచ్చింది 7 గంటలకు వచ్చింది నేను మంచిగా రెడీ అయ్యి చూపిద్దాం అనుకున్నా ఇప్పుడు వచ్చింది రాగా వాడికి రేపు నైనా కాడికి సాల్లే గానీ ఇలా నీది వాచ్ దిగి ఆ వాచా బాక్స్ బాక్స్ సరే ఇది ఇట్టుండండి బాక్స్ చూపి మంచిగా చూడండి ఫ్రెండ్స్ మాట్లాడు చూడండి ఫ్రెండ్స్ ఇది దీంట్లో ఏముందా థ్రెడ్స్ ఉంది థ్రెడ్స్ ఉంది అంటుండు థ్రెడ్ అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ నేను చదువుకోలేదు నాకు అర్థం కాదు వాడికి మాత్రమే తెలుసు కాల్కి దారం మమ్మీ కాల్కి దారం అంట నల్ల దారం ఆ కాల్కి నల్ల దారం అయితే మొన్న ఒక రోజు నేను ఏం చేసినా కట్టుకున్నా వాడికి కట్టినా నేను ఎప్పుడు కట్టుకుంటా నాకు ఎప్పుడు నల్ల దారం ఉంటది ఎడమ కాల్కి అయితే ఊడిపోయింది అది అయ్యా నా దారం మీద అంటున్నా అయ్యా పోయిందిలే మమ్మీ పోతే పోయిందిలే నేను వేరే తెచ్చిస్తాను అన్నాడు ఈ బాక్స్లో వచ్చిందంట మరి అది ఎలాంటిది వచ్చిందో చూద్దాం మనం అందరం కలిసి చూద్దాం నేను ఇప్పటివరకు చూడలేదు ఇప్పుడు మీకు చూపించిన తర్వాత మీరు నేను ఒకటేసారి చూద్దాం సరేనా చూపుతున్నా అంటే నా కొడుకు నేను ఒకటి చూసిన తర్వాత ఎట్లుందో నాకు నచ్చిందా నేను అనుకున్నదా కాదా నేను చెప్తా ఫ్రెండ్స్ ఒక స్టోరీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ మీరు చూడండి వా ఫ్రెండ్స్ ఇదంత మంచిగా వచ్చిందో చూడు ప్యాక్ చూడండి అమ్మ ఇది డబుల్ ప్యాక్ ఉన్నట్టుంది ఇది అంటుకు ఇదైతే లేదు మమ్మీ స్పెషల్ పెట్టుకున్నావు కూడా కనిపిస్తలేదా మమ్మీ నీకు ఒరే తిట్టకరా ఎందుకు తిడుతున్నావురా నువ్వు నన్ను మరి అన్బాక్సింగ్ వీడియో చేసుకుంటే సరిగా చేస్తలేవు మీరు కావాలి అన్నట్లు చూడండి ఫ్రెండ్స్ ఇది వావ్ చాలా బాగుంది ఇది ఇది వేరే వేరే వచ్చిందా దీనికి అంటుకొని వచ్చిందా ఇది వేరే వేరే అంటే ఒకటే థ్రెడ్ లాగా అన్నట్టు ఇది ఒకటి పట్టి లాగా ఒకటి థ్రెడ్ లాగా అన్నట్టు రెండు జాయింట్ వచ్చినాయి జాయింట్ గానే వచ్చినాయి ఇది సెపరేట్ రాలేదు దారం ఇది సెపరేట్ రాలేదు మనకి రెండు దీనికి అటాచ్ గానే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంది ఇది ఆర్డర్ చేసిండు ఇంకా ఇట్లాంటి మోడల్స్ మంచి మంచి ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్స్ చేసుకోవడానికి అందరికి బాగున్నాయి ఇది లేడీస్ ది అన్నమాట సెపరేట్ గా జెంట్స్ కూడా ఉన్నాయి ఇది అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసిన కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూసుకోండి చెప్పు ఫ్రెండ్స్ కట్లని చాలా బాగుంది మా చాలా సంతోషంగా నాకు ఎందుకనంటే ఇట్లాంటిది నేను ఎవరికి చూసినా తెలుసా శ్రీముఖికి చూసిన శ్రీముఖి కాల్ మీద చూసిన శ్రీముఖి వేరే శ్రీముఖి డిజైన్ వేరే ఆ డిజైన్ వేరే కాకపోతే నాకు ఇట్లాంటిది కావాలే రాజా అని ఆ రోజు చెప్పిన నీకు గుర్తుందా రాజా నాకు ఇట్లాంటిది కావాలమ్మా అని చెప్పిన అయితే సర్లే మమ్మీ నీకు అవసరమా అది ఇదని తిట్టిన రోజు అయితే నాకు తెలియకుండా ఆర్డర్ చేసినావు అమ్మా చాలా మంచి చూడండి నాకు సరే వేసుకో చాలా థ్యాంక్స్ చాలా నేను ఇది ఎప్పటి నుంచి వేసుకుంటా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలనుకున్నా
కాకపోతే ఆ రోజు నేను శ్రీముఖి కాలు మీద చూసేసి రజయ్య ఇది ఎంత బాగుంటుందో తెలుసా నాకు దీనిమీదనే పడ్డది నేను ఇంతకుముందు శ్రీముఖి కాలు మీద చూడకున్నప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర చూసిన నేను ఎక్కడ చూసినా బయట ఎవరికి చూడలేదు అయితే ఫోన్లోనే చూసిన నేను అదే యూట్యూబ్ ఆన్ చేస్తూ ఉంటే చూసిన నేను చూసి నాకు ఇలాంటిది అయితే బాగుంటుంది ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా మళ్ళీ ఇట్లాంటివి కావాలని చెప్పేసి నేను చూస్తే నాకు అందులో దొరకలే ఫోన్లో కనపడకపోతే రజ ఇట్లా శ్రీముఖి కాలు మీద ఈ నల్ల థ్రెడ్ చూసిన బాగుంది అంటే అవును మమ్మీ నేను కూడా చూసినా నువ్వు అన్నావు కదా మరి అట్లాంటిది నాకు కావాలి రానంటే నీకు నీకేమొద్దు అట్లా ఇట్లా అని నువ్వు అన్నావు నాకు తెలియకుండానే ఆర్డర్ చేసినావు అమ్మ చాలా టైమ్స్ అయితే నాకు చాలా ఇష్టం ఇది ఏమిటి దారాలు కట్టుకునే బదులు ఎందుకు ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటాయి కదా అనుకున్నా సర్లే నాకు ఆర్డర్ చేయనికైతే రాదు చేస్తే వాడే చేయాలి వాడేమో ఇట్లా అంటుండు నీకు అవసరమా అంటుండు ఇంకేం చేయాలని చెప్పేసి నేను ఆశ వదులుకున్నా కాకపోతే నువ్వు ఎప్పుడు చేసినావు నాకు తెలియదురా ఎన్ని రోజులైంది చేసి నిన్న చేసినవా అంటే ఏంటి ఎంత తొందరగా వచ్చింది నీ మన బట్టలు శారీస్ నువ్వు ఏమైనా ఆర్డర్ చేస్తే రెండు రోజులు మూడు రోజులకు వస్తుంది కదా ఆర్డర్ చేసిన నేను నిన్న నైట్ ఆర్డర్ చేసిన ఈ రోజు వచ్చేసింది ఆంటీ ఆంటీ కొరియర్ అంటున్నాడు అంటే ఏం కొరియర్ ఇప్పుడు నాకు తెలియదు కదా నువ్వు చేసింది ఏం కొరియర్ ఇప్పుడు మేమేం ఆర్డర్ చేయలేదే అనుకున్నా చేస్తే నీ బట్టలే కదా మనం ఆర్డర్ చేసేది కొరియర్ అమెజాన్లో దాంట్లో ఏం కొరియర్ మేమేం చేయలేదు మాకు కాదు అని అన్న ఆంటీ మీరే శివరాజ్ అంటే మీరే కదా అని అవును మేమే అని అంటే ఇదిగో వచ్చిందని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు డబ్బులు అంటే పే చేసిండు అని అన్నాడు అంటే సరేనా అని చెప్పేసి ఇదేంటో చెప్పరా ఏంటి ఏం చేసుకున్నావురా నువ్వు నాకు చెప్పకుండా ఏం రా అంటే నీకు ఎందుకు మా మీరు అక్కడ పెట్టు అని అన్నావు సరే కొడుకా నువ్వు ఇట్లు నాకు చెప్పకుండా కూడా చేస్తున్నావా అని చెప్పేసి నాకు కోపం వచ్చింది కాకపోతే దీన్ని చూస్తే హ్యాపీగా ఉంది ఇంత బాగా అమ్మా నా కొడుకు ఎంత మంచిది చూడండి ఫ్రెండ్స్ నా కొడుకు పెడుతుండు నాకు బాగుందా చెప్పండి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఎట్లుందో చూసి చెప్పండి ఇంకో రెండు ఎన్ని వచ్చినాయి గుండ్లు ఒకటి ఒక ల్యాకెట్ రెండు వచ్చినాయా ఇది ఒకటి ఇక్కడ ఒకటి చైన్ వచ్చింది ఈ చైన్ కింద వచ్చినాయి ఒకటి ఎక్స్ట్రా చైన్ ఇది ఎక్స్ట్రా చైన్ అంటే ఇది లెంగ్త్ ని బట్టి మన కాలు సైజ్ ని బట్టి మనం పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు ఈ చైన్ కి ఎన్ని వచ్చినాయి గుండ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి దీనికి మాత్రం ఒకటి రెండు రెండే రెండే వచ్చినాయి చాలా సూపర్ ఉంది చాలా బాగుంది థ్రెడ్ కట్టుకో ఈ థ్రెడ్ కట్టుకోవాలంటే అందరూ సిగ్గుపడతారు చాలా మంది ఏ ఇది ఏంది బ్లాక్ దారం ఏంది అని అనుకుంటారు చాలా మంది అట్లాంటి వాళ్ళకి ఇక స్టైల్ గా ఇట్లా కూడా ఉంటుంది ఇట్లా ఉంటది కూడా ఇట్లా కూడా ఉంటది అందుకేనా అది నేను కూడా అందుకే ఈ థ్రెడ్ ఏంది మనం కట్టుకునేది దీనికి ఇట్లా వస్తే బాగుంటాయి కదా నేను ఇండిలో చేపించుకుందాం అనుకున్నా ఆ మార్వాడి షాపతని ఎన్నిసార్లు అడిగిన నాకు ఇంటిలో ఒక బంగారు బంగారు అండి చిచ్చి బంగారు కాలు పెట్టుకోవద్దు లక్ష్మి అయితే నేను ఎండిలో చేపించుకుందాం అనుకున్నా అతన్ని పోయి నల్ల థ్రెడ్కి ఎండిలో నాకు ఇట్లాంటి గుండ్లు కావాలని చెప్తే మీరు ఆర్డర్ చేయండి మేడం నేను చేసి పెడతా అది ఇది అని అన్నాడు అంటే సరే ఆర్డరా అని చెప్పేసి పో మళ్ళా మళ్ళీ ఎవరు పోతారని చెప్పేసి ఇంకా నేను పోలేదు చేపించుకోలేదు ఈ లోపల నువ్వే నాకు తెచ్చిపెట్టినావు పీట నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎండి వేసుకుంటుంటే నాకు పని చేయడం వల్ల ఉప్పు నీళ్ళకి ఏమో నల్లగైపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఇవి తెచ్చేసుకున్నాను నేను ఇవి ఇత్తడి మామూలే తర్వాత ఇది వేసుకున్నా ఇప్పుడు నల్లతాడు మొన్ననే నాకు తెలియకుండా తెగిపోయింది తెగిపోయినందుకు తెగిపోయింది పెట్టానంటే పోతే పోని అని అన్నాడు వాడు మనసులో ఉందంట అప్పటి నుంచే తెద్దాంలే అదే తెద్దాంలే అని వాడు ఎక్కడో చూసిండంట నాకు చెప్పడైనా తెచ్చిపెట్టాను ఫ్రెండ్స్ ఇది నా కొడుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు అనుకున్నది నాకు ఇష్టమైంది నేను ఎన్నో రోజుల నుంచి నేను కలగన్నది నాకు దొరికింది ఇది చూడండి మీరు కూడా తెప్పించి పెట్టుకోండి మీరు కూడా తెప్పించి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కమెంట్లో చెప్పండి ఎట్లుందో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా పెట్టుకోండి ఇట్లా ఉట్టి దారాలు కట్టుకునే బదులు ఇట్లా పెట్టుకుంటే కూడా స్టైల్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఒకసారి నాకు ఎట్లుందో నేను పెట్టుకుంటే ఎట్లుందో కమెంట్లో నాకు చెప్పండి నా కొడుకు నాకు గిఫ్ట్ ఇచ్చండి ఈరోజు నాకు తెలియకుండా నిజంగా ప్రామిస్గా చెప్తున్నా ఇందాక వచ్చింది 7 గంటలకి వాడు నిన్న ఆర్డర్ చేసింది కూడా తెలీదు అతను కొరియర్ అతను వచ్చి ఆంటీ కొరియర్ అన్నాడు ఏంటి అని అంటే
మీరు చూడండి తీసుకెళ్ళి అని చెప్పి ఇచ్చేసిండు. వాడు చెప్పలేదు. వీడిని అడిగితే నీకెందుకు మామి అక్కడ పెట్టేసి అన్నాడు. సర్లే వీడు ఏదో హెడ్ ఫోన్స్ అవి ఇవి తెచ్చుకుంటా ఉంటాడు ఎప్పుడు, అదే అనుకున్నా నేను. సరే అని చెప్పేసి మమ్మీ రా ఇట్రా కూర్చో, ఇగో నీ ఫ్రెండ్స్కి చెప్పు నేను ఒక గిఫ్ట్ తెచ్చినాను. నువ్వు తెచ్చుకునేదానికి నేనెందుకమ్మా చెప్పేది, నేనేం చెప్పాను నేను రానన్నా అంటే, లేదు మమ్మీ చెప్పు మమ్మీ అంటే, ఏ లేదు రా నీకే తెచ్చిన రా మమ్మీ అని అన్నాడు. లాస్ట్కి నాకా నాకేం తెచ్చినామమ్మా అంటే, ఓపెన్ చెయ్యి నీ ఫ్రెండ్స్ నువ్వు ఒకటేసారి చూడాలి అని అన్నాడు. అని అంటే సరే నాకేదో తెచ్చింటాడు వీడు అని చెప్పేసి, నీ ఫ్రెండ్స్ నువ్వు ఒకటేసారి చూడాలా అని నీకే తెచ్చిన గిఫ్ట్ అని అన్నాడు కదా అని చెప్పేసి అప్పుడు నాకు నమ్మకం కలిగింది. కాకపోతే ఇది తెచ్చిందని నాకు తెలియదు, వేరే ఇంకేదైనా తెచ్చింటాడు అనుకున్నా. అందుకని మీ ముందే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా, అదే నా కొడుకు తెచ్చింది. సరే మరి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు నచ్చితే నా కొడుకు అదే దీన్ని డింక్ ఇస్తాడంట, డింక్ పెడతాడంట. మీరు తెప్పించుకొని వేసుకొని నాకు కమెంట్లో చెప్పండి. మరి వీడియో లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మంచి వీడియోతో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. అందరికీ నమస్కారం.